अदाट उ रेट मेमंदर मध्य तरगत कुटा ने अच्छे शाली ऐसा पाल बिल किराणा बिल अभी ऐसी मा दर हई क्वालिटी प्रोडक्ट इंटरनेशनल प्रोडक्ट सामने कदा अवने कदा आट अंदर उदा मत प्लीज हई क्वालिटी उसे बाग अंदर इप्ड नित्य मैं वाड़ी वस्तु की वीट की तेरा रेट फस्ट ना प्रोडक्ट मन पोदे पेस्ट अवसर अंदर कुछ ग्राम पेस्ट मार्केट चारा प्लस अंदर वाड़े मन वाड़े का अंदर वाड़े मैक्सीम वाल डेबई मंदिर वाड़ी अब दिन मन ऐसा सपरेट सेंसिटिव वर्तन सर वीर वाले सर डबल अवना कदा नीचे क्लोजअपन अभी अदा रेटी काबी मन चाहिए अंदर वाड़े रास्ते अवना रईट नंबर टू ग्राम सोप मार्केट नाबाई ग्राम सर अभी सतोष ग्राम मुफ्त रूपये एम आर हिस्ट्री सर अभव नाब आर रूपये उ सर नंबर थ्री हंड्रेड ग्राम पौडर अवसर अंदर की आसको सर एंत मार्केट ₹100 नंबर फोर 200 ग्राम शैंपू एंत मार्केट 190 200 सर 200 अदा नंबर फाइव 200 ग्राम टी पड़ मार्केट 250 200 बहुत अंत ताजमहल ताजमहल जमी मारे थैंक यू सर इधे बैठ मार्केट सर गुड मॉर्निंग सर वेस्टेज प्रोडक्ट तेसकना सर इक बैठ मार्केट रेट हाई क्वालिटी प्रोडक्ट ये रेटकट चा मे हाई क्वालिटी वेस्टेज प्रोडक्ट रेट मन एक्वर दाने गुरी चुप्तान सर दी 100 ग्राम्स अंडी 100 ग्राम्स पेस्ट वेप तुलसी पुदीना लवंग नूने विथ कैल्शियम डेंट एश्यूर पेस्ट इधर डाक्टर दूर किराणा शाप दी इपड़ी मार्केट ऐडिया अंतना अच्छे 80 रूपये एमआरपी उ मेबरशिप 68 वस्तु नंबर टू 100 ग्राम सोप 76 TFM नेचुरल सोप वेप तुलसी पुदीना एंत मार्केट 76 TFM नंबर वन सोप नेचुरल सोप अच्छे 54 रूपये एमआरपी उ मेबरशिप 45 वस्तु नंबर थ्री 100 ग्राम बॉडी टाल वाटर 65 रूपये एमआरपी उ मेबरशिप 55 के वस्तु नंबर फोर 200 ग्राम शैंपू 190 एमआरपी उ मेबरशिप 163 के वस्तु नंबर फाइव 200 ग्राम टी पड़ी इधर चीटा टी पड़ी लेट चिगरा कटे असा टी पड़ी टी तागर जनरल बैठ टी तागते गैस प्रॉब्लम वस्तु डाक्टर दिल्ली गैस प्रॉब्लम सर पैसे अर्जेंट टी मैंने एनकान आी कल रंग रुचि चिखन कोसम कल कैमिकलो मन कैनसर बार पड़े अलसर प्रॉब्लम वस्तु अंकने मुदस्त जगह डाक्टर गारु टी माने बैठ बैठ टी इन मैं वेस्टेज की वच्चा वेस्टेज असा टी पड़ी लेत चिगराक कटे इध ग्रीन टी तागु पाल को मैं तागुच्छ रोड विधा तागुच्छी तागट वाल जीर्ण व्यवस्था मेरग पड़ती अलसर प्रॉब्लम पोत मेडिसिन ईद बत्ताकाय ज्यूस तागे मैं बॉडी की एन रकल कैलोरी एन रकल प्रोटीन अच्छे अंदता कपी तागे अन्नी रकल प्रोटीन अंदाई सर इंत क्वालिटी उ मार्केट रेट
చెప్పండి సార్ 300 118 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మెంబర్షిప్ ఉంటే 99 రూపాయలకు వస్తుంది సార్ ఇప్పుడు చెప్పండి రేట్లు ఇక్కడ ఎక్కువనా ఇక్కడ ఎక్కువనా మాట్లాడుదామా చెప్పండి ఎక్కడ ఎక్కడ ఇక్కడేనా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మీరు ఇప్పటిదాకా అనుకున్నారు ఇక్కడ ఎక్కువ ఉంటాయి సార్ హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు అంటే సామాన్యులు కొనలేరు మీ దగ్గర రేట్లు ఎక్కువగా ఉంటాయి అని చాలా మంది అనుకున్నారు వాస్తవానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ కంపెనీలో కస్టమర్ని వన్ ఆఫ్ ది పార్ట్నర్ చేసి బయట దారుణంగా తీసుకునే దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను కట్ట కట్టి మూట కట్టి మచ్చు మీద పెట్టి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంది ఆ గ్రేట్ కంపెనీకి వస్తే ఇందులో ఉన్న బెనిఫిట్ మొత్తాన్ని ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ జనరల్గా చూస్తే ఈ రేట్ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఇంకా 50% వస్తాయంటే తీసుకుంటామా లేదా తీసుకుంటారా లేదా కొత్త వాళ్ళు జనరల్గా చూస్తేనే ఈ రేటు ఇంకా సగానికి ఇస్తామంటే తీసుకుంటారా మరి దాని గురించి తెలుసుకుంటారా అసలు వెస్టేజ్ గురించి తెలుసుకోవాల్సింది అది ఎందుకంటే నేనైతే ఆ ప్లాన్ నచ్చే వచ్చాను నాకు ఆ ప్లాన్ నచ్చే ఈ యొక్క వెస్టేజ్కి వచ్చాను ఎందుకంటే మా తాతగారు మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు ఇవ్వంటే ఒక్క రూపాయి తిరిగిచ్చిన బాబు అమీకారం ఇచ్చారా ఇచ్చారా వెస్టేజ్ వాళ్ళు ఇస్తాను తీసుకున్నా ఏమైంది అవునా ప్రతి నెల మీరు ఎక్కడ ప్రొడక్ట్స్ ఈ మాటలు కొంటారు సూపర్ మార్కెట్లో కొంటారు చెప్పేది బాగా శ్రద్ధగా ఉంటే మన జీవితాలు మారుతాయి నేనైతే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్కరు ఏంటి మాట వింటాను ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఏమైనా చెప్తే నేను నేర్చుకోవడానికి వచ్చాను నేనే తెలియకలను కాదు నాకంటే మేధావులు చాలా ఉన్నారని ఫోన్ లేదు ప్రతి ఒక్క వ్యక్తిని ఇంత విద్యార్థిని అనుకున్న రోజే అతని లైఫ్ మారుతుంది ఎస్ఆర్ ఓకే ఈ కంపెనీలో మనం కంపెనీ గురించి చూసాం 20 సంవత్సరాల హిస్టరీ ఉంది కంపెనీ ప్రొడక్ట్ పరంగా చూస్తే క్వాలిటీ కంపెనీ ఎదురుగా చూస్తే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఫస్ట్ ఏమని చూద్దాం మన కంపెనీ 4 దశలు ఇస్తుంది ఫస్ట్ వచ్చేవరకే హోమ్ కేర్ ఇస్తుందండి 2 అగ్రికేర్ ఇస్తుందండి 3 బ్యూటీ కేర్ ఇస్తుందండి 4 హెల్త్ కేర్ ఇస్తుంది ఇవన్నీ లైఫ్ టైం ప్రొడక్ట్స్ ఇప్పుడన్నా ఒకసారి వాడుతున్నామా ఇప్పుడుదాకా వాడుతున్నామా లేదా ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నాం ఎక్కడెక్కడో ఏదే బ్రాండ్ వాడుతూనే ఉన్నాం ఏమన్నా బెనిఫిట్ వచ్చిందంటే ఏ వచ్చింది బెనిఫిట్ ఏమైనా వచ్చినా మీకు మర్చిపోతున్నా వచ్చింది బెనిఫిట్ అనారోగ్య సమస్య ఈరోజు గమనిస్తే డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేని ఇల్లు ఉందా ఎక్కడి నుంచి వస్తుంది జబ్బులండి గమనించండి 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం ఉందా మనకి ఈ 20 సంవత్సరాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయో 2025 నాటికల్లా 87% కారణం క్యాన్సర్ బారిన పడబోతున్నారు రెండు వేల 25 నాటికల్లా 87% మంది క్యాన్సర్ బారిన పడబోతున్నారు ఇండియాలో ఈ న్యూస్ చదివారు అందరూ ఉన్నారా గమనిస్తున్నారా ఎక్కడున్నాం మనందరం 87% మంది మనం ఉన్నట్టు దాంట్లో లేనట్ట మన ఫ్యామిలీ ఉన్నట్ట లేనట్ట గమనించండి ఎంత డేంజర్ జోన్లో ఉన్నామంటే మనం నిత్యం వాడుకునే వస్తువుల నుంచి మనం తాగే నీరు నుంచి తీసుకునే ఆహారం నుంచి పిలిచే గాలి నుంచి అనేకమైన సమస్యలు అందరం కూడా ఫేస్ చేస్తున్నాం ఎస్సన్నా కొంచెం ఏకశ్రద్ధగా ఉండండి ఒక 5 మినిట్స్ నేను మాట్లాడుతున్నాను అలాంటి సమస్య మనకుంది అయితే అందరం కూడా ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని మనం హెల్త్ కాపాడుకున్న ఆలోచన అందరం ఉన్నాం అవునా కదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే క్వాలిటీ ప్రొడక్ట్ చూసుకుంటాం ఇది బ్రాండ్ అయితే మా కుటుంబానికి నష్టం కలదని చెప్పేసి తెచ్చుకుంటున్నాం ఆ బ్రాండ్స్ కూడా ఈరోజు ఎలా తెలుస్తున్నాయి అది బ్రాండ్ అని ఒక పేరున్న వ్యక్తి సెలబ్రిటీ వచ్చి చెప్తేనే అది బ్రాండ్ అని తెలుస్తుంది ఆ ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉందో మనకు తెలియదు ఎస్సన్నా ఇక్కడ ఉన్నారా ఎక్కడ ఎంత క్వాలిటీ ఉందో మనకి ఎవరికి తెలియదు బాగా డిస్టర్బ్ అవుతుంది మార్కెట్
మెడల్స్ ఎన్నో ఉన్నాయి గురువు గారు. ఆయన నేను చెప్పిన చేతులు కట్టుకుంటూ వింటున్నాను అంటే గొప్ప విషయం కదా. కానీ బయట గొప్ప వ్యక్తి వెస్టిజ్ లో మాత్రం నాకంటే వెనక మారు వచ్చేది. నేను ముందెళ్తున్నా కాబట్టి నా గురువు తెలుసు, నా ముందు వెళ్తున్న నా గురువుకి ఆయన గురువు తెలుసు. నా గురువు చదువు లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, కానీ వెళ్ళిన దారి అతనికి తెలుసు. అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి అతని పాటలో నేను వెళ్తున్నా. సరే ఇప్పుడు మాస్టర్ గారు కూడా అదే ప్రయత్నం చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ మాస్టర్ గారు. సో ఇవన్నీ మనం నిత్యం వాడుతున్న ప్రొడక్ట్స్. సో మనం అంతా కూడా మంచిగా చెడ్డే తెలుసుకోలేక ఎవరైతే చెప్తుంటే వాళ్ళ మాటలు వింటూ వెళ్ళిపోతున్నాం, అవునా కదా? మీరు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అని దాని గురించి మీకు ఎగ్జాంపుల్ మీ నోట్లో చెప్పిస్తాను. మంచి ఎవరు చెప్తారు, చెడు ఎవరు చెప్తారు అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రోజు మనం యూజ్ చేసే వస్తువుల గురించి, కొబ్బరిలు మంచిగా, థమ్స్అప్ మంచిగా, ఏంటి ఏం రావుతున్నారు ఇంద్రీగా మాట్లాడి మా పెళ్లి ఉన్నాం అనుకున్నాగా అందరూ థమ్స్అప్ే తాగుతాం. కొబ్బరిని తాగమని ఎవరు చెప్పారు మనకి? మన తాతలు తండ్రులు తాగి దానివల్ల ఆరోగ్యాన్ని తీసుకొని నాయన దీనివల్ల మీకు మంచి ఆరోగ్యం వస్తుందని చెప్తే మనకు తెలుస్తున్నాయి దాకా. ఇప్పుడు థమ్స్అప్ ఎవరు తాగమని చెప్పారు? మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. సరే చెప్పిన వ్యక్తులు ఏమైనా తాగుతారా? తాగరు, కనీసం కాళ్ళు కూడా కడుక్కోరు. కానీ తాగకుండా నటించే వ్యక్తుల మాటలు విని మనం ఈరోజు తాగుతూ అనారోగ్య పాలు గురవుతున్నాం. దాని మనకి మనం బయట చూసుకుంటే తాగి మంచి ఆరోగ్యాన్ని స్వీకరించి దీనికి తీసుకోవడం నాయనని చెప్తే వాళ్ళ మాట మనం వినట్లా. అంటే ఇప్పుడు మనం మంచిని తీసుకున్నామా చెడుని తీసుకుంటున్నామా? బయట జరుగుతుంది అందరికీ అదే. అందరు కూడా దీన్ని మా సైన్స్ సార్ అయితే బాగా చెప్తాడు, చాలా పడి అంటారండి దీన్ని, దీన్ని బాగా కనెక్ట్ అయిపోతున్నారు అందుకు. రోజు టీవీలో వచ్చి మీరు అదే వాడండి అదే వాడండి అదే వాడండి అదే వాడుతున్నాం అందరం. పెట్టి పిల్లడి కొరే బాబును అక్కడికి ఎలమాకరా ఎలమాకరా వాడు అక్కడికే వెళ్తాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఆడికి వెళ్ళాల్సింది, అవునా కదా? రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూద్దాము, ఇవన్నీ కూడా నిత్యం మనం వాడుకునే వస్తువులు. ఇప్పుడు దాకా మనం డీమార్ట్ కిరాణా షాప్లలో కొట్టునే ఉన్నాము. కొట్టడం వల్ల మనకి ఏమైనా వచ్చిందంటే గిఫ్ట్గా అనారోగ్య సమస్య వచ్చింది. ఈరోజు చెప్పాలంటే తలకి రాసుకునే షాంపూ వల్ల క్యాన్సర్, ఫేస్ రాసుకునే పౌడర్ వల్ల క్యాన్సర్, పలు రుద్దుకుంటే క్యాన్సర్, ఒళ్ళు రుద్దుకుంటే క్యాన్సర్, టీ తాగితే క్యాన్సర్, వంట వండుకునే వంట ఆయిల్ వల్ల హార్ట్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలా చెప్తూ పోతుంటే ప్రతి ఒక్క వస్తువు వల్ల మనకి సమస్య వస్తూనే ఉంది. అయినప్పటికీ తప్పనిసరిగా ఉన్న వాటిని బెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు అంతకంటే బెటర్ ప్రొడక్ట్, బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తాను, తీసుకుంటామా లేదా? తీసుకుంటామా లేదా? మేము అదే చెప్తున్నాం సార్, వెస్టిజ్ అనే కంపెనీ ఇండియన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తుంది, మన ఇండియాలో తయారు చేయబడే కంపెనీ సార్ అని చెప్తున్నాం. ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ద్వారా కస్టమర్కి ప్రొడక్ట్ అందిస్తుంది. ఏ ప్రచారం లేకుండా, టీవీఆర్స్ లేకుండా కస్టమర్స్ని బేస్ చేసుకుంటూ ఎవరెవరి క్వాలిటీ, ఎవరెవరి బెనిఫిట్ వీళ్ళిస్తూ ఈరోజు మార్కెట్లో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు సార్ అని చెప్తున్నాం. దీనికి మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం చాలామంది, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నాం, జస్ట్ షాప్ ఒకటే చేంజ్ చేయండి, బ్రాండ్ ఒకటి చేంజ్ చేయండి, ఇండియన్ ప్రొడక్ట్స్, వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడమని చెప్తున్నాం. కొత్తగా చెప్తున్నామా, మీరు వాడే వాడకూడదని చెప్తున్నామా? లేదు కదా. అదే పేస్ట్ వాడుకోండి కాదు, బ్రాండ్ చేంజ్ చేసుకోండి. సోప్ వాడుకోండి, బ్రాండ్ చేంజ్.